వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తెనాలి మండల కార్యదర్శి కూచిపూడి సుభాష్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం టూటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వైద్య విద్యా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల నీట్ ఫలితాలు భారతదేశంలోని విద్యార్థులందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయని, 68 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు పొందడం, గ్రేస్ మార్కులు ఇంప్లిమెంటేషన్ చేయటం, జూన్ 14 విడుదల చేయాల్సిన నీట్ ఫలితాలను జూన్ 4 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున రిజల్ట్ ఇవ్వటం చూస్తుంటే ఇవన్నీ నీట్ పరీక్ష సరిగ్గా నిర్వహించలేదనే సందేహాలకు అద్దం పడుతున్నాయని అన్నారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, మరికొన్ని రాష్ట్రాలు నీట్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించుకుంటున్నామని ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవటం సిగ్గుచేటని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య విద్య ప్రవేశ పరీక్ష మన రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ఎస్ఎఫ్ఐ నాయకులు వై శశికాంత్, కె పవన్ మణికంఠ, ఎన్ భాను, వెంకట సాయి, విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశవ్యాప్తంగా చూసుకుంటే నీట్ ఎగ్జామ్ ని కొన్ని లక్షలకి కొన్ని కోట్లకి అమ్మివేయడం జరుగుతుంది. ఒకే సెంట్రల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 68 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే ఈ విధంగా చూసుకుంటే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎంతో ఇబ్బందిగా, అదేవిధంగా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే స్టూడెంట్కి అన్యాయం చేసే విధంగా, అంటే నీట్ ఎగ్జామ్ అని అమ్ముకొని ఆ పేపర్ లీక్ అయ్యి ఈరోజు ఎంతోమంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు చదివిన చదువులకు గాను చేసిన పనులకు గాను ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో మన కేరళలో చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా, ఈ రోజున చాలా ఎత్తున భారీ ఎత్తున ధర్నాలు ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ ఇప్పుడు ఇది అమ్ముకుంటే 1 కోటి రూపాయలు వస్తుందేమో, 1 లక్ష రూపాయలు వస్తుందేమో, బట్ అక్కడ నీట్ ఎగ్జామ్ రాసి చూసి రాసినాడు రేపు డాక్టర్ అయ్యి ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటాడు. అదేమంటే మేము నీట్ ఎగ్జామ్ని రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ నీట్ ఎగ్జామ్ని రద్దు చేయలేదు, రద్దు చేసింది నెట్ ఎగ్జామ్ను. ప్రభుత్వం ఇది గమనించాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఈటీ కాలనీలో హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని పిల్లలకు యోగాపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి కిషోర్ గురూజీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరిత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ కన్యగంటి వెంకట కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా ద్వారా పిల్లలకు మానసిక శారీరక ఒత్తిడి నుంచి నెమ్మది ప్రశాంతత ఎలా కలిగి ఉండాలో ఈ కార్యక్రమంలోని పిల్లలకు నేర్పించారు. ఈ కార్యక్రమంలో టి వెంకట సుబ్బారావు, బి సూర్యనారాయణ స్వామీజీ, మాతాజీ సీతారామరాజు, యాజమాన్యం, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. తామసం వెళ్ళి లొక్కబాకండి పడిపోతారు. పిల్లలు కూడా పైకి నవ్వకూడదు, నవ్వకూడదు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తరపున వరల్డ్ యోగా డే అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు చిన్నపిల్లలకి యోగ శిక్షణ కార్యక్రమం, అలాగే యోగా యొక్క ఉపయోగాలు దాని సాధనా విధానానికి ఈరోజు శిక్షణ ఇస్తున్నాము. ఇది ఇవ్వటానికి ప్రధాన కారణం హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ కిషోర్ గారు, వారికి యోగా మీద ఎంతో అభిమానము, ప్రేమ. కాబట్టి పిల్లలందరికీ కూడా మానసిక వికాసం కలగడానికి యోగా క్లాసులు ఏర్పాటు చేయాలని ఈ వరల్డ్ ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా మా సంస్థకి తెలియజేశారు. అందువల్ల మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గురూజీ అయినటువంటి కిషోర్ గారిని ఆహ్వానించి మా పిల్లలకి యోగాసనాల యొక్క విశిష్టత, అలాగే చదువులో ఏ విధంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి,
ఆరోగ్యవంతంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని తెలియపరచమని గురూజీ గారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా వారు మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి మా పిల్లలందరికీ చక్కగా జ్ఞాపక శక్తి ఏ విధంగా పెరగాలి, ఏ విధంగా ఎటువంటి ఆసనాలు వేస్తే చక్కగా ఉన్నత స్థాయికి చేరతారు అనేటువంటివి వారు ఆసనాలు వేస్తూ వారి శిష్య బృందంతో చేయిస్తూ మా చేత కూడా వేయించారు. వశిష్ట యోగా కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన యోగా ట్రైనర్ లావణ్య పర్యవేక్షణలో స్థానిక నందులపేటలోని కవిరాజ పార్క్ లోని సీనియర్ సిటిజన్ హాల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రైనర్ లావణ్య తెలిపారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను కవిరాజ పార్కు నందు ఉచిత యోగా శిక్షణ శిబిరం కింద నిర్వహించడం జరిగింది. యోగా అంటే ఏదో ఒకరోజు యోగా డే రోజు చేసి 4 ఆసనాస్ చేసేసి ఫొటోస్ తీయించుకోవటం కాదు. ప్రతిరోజు మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ రోజుల్లో అందరూ కూడా వెల్త్ కోసం వెళ్తున్నారే కానీ హెల్త్ కోసం ఎవరూ చూసుకోవట్లేదు. హెల్త్ ఈజ్ వెల్త్. మనకి హెల్త్ బాగుంటేనే మనం వెల్త్ కోసం వెళ్ళగలము. వెల్త్ మనం మనీ అనేది ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చాలా ఇంపార్టెంటే, కానీ మనకి వెల్త్ మనీ సంపాదించాలి అని అంటే హెల్త్ అనేది హెల్ప్ అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతినిత్యము యోగాని ప్రాక్టీస్ చేసి హెల్త్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందుతారని అనుకుంటున్నాను. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల నారాయణ స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా గురువు నాగవెంకటేశ్వరరావు విద్యార్థులచే యోగాసనాలు చేయించారు. కార్యక్రమానికి నారాయణ స్కూల్ ఎజిఎం కె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని యోగా యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కోఆర్డినేటర్ సిహెచ్ ప్రతిభ, ఆర్ఎల్ పూర్ణిమ, ప్రిన్సిపల్ నాగలక్ష్మి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా యోగా గురువుని సత్కరించారు. చాలా గ్రాండ్ మేనర్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ రోజున బిజీ లైఫ్లో ఆరోగ్యాన్ని ఏ విధంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు,
ఆ విధంగా కాకుండా రోజుకు ఒక 40 నిమిషాలు మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక ప్రాపర్గా కానీ మనం కానీ హెల్త్ మీద ఇష్యూ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఏ విధంగా అయితే యోగాని కానీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే దానివల్ల వచ్చే ఒక ఉపయోగాలు కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఏ విధంగా ఉండొచ్చు అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు మనం వెంకటేశ్వరరావు గారి సమక్షంలో ఒక బెటర్ మేనర్లో ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అదేవిధంగా పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఆ విధంగా ప్రతిరోజు కూడా పిల్లలు చేసే విధంగా మేము మోటివేట్ చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రతిసారి కూడా నారాయణ స్కూల్లో చేస్తూ ఉంటామండి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరావు గారు మా యోగా సెంటర్ నుంచి వచ్చి పిల్లలందరికీ యోగా అవగాహన ప్రాక్టీస్ దాని అవసరత తెలియజేయటం జరిగింది. నిజంగా ఇది చాలా అవసరం. నేను నా గత 4-5 సంవత్సరాలుగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అది పూర్ణచంద్ర యోగా సెంటర్లో పూర్ణచంద్ర గారు రిటైర్డ్ మాస్టర్ గారు ఆయన నిజంగా ఆయన రోజు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఆ యోగా సెంటర్ ఆయన ఫ్రీగా రన్ చేస్తున్నారు. రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. సిటీ న్యూస్ ముంచెం ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. పట్టణ బీసీ కాలనీలో మలేరియా ఫైలేరియా శాఖ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం.